టాలీవుడ్ లో నెంబర్ వన్ రేస్ కి పోటీ ఇచ్చే స్టార్ హీరోల్లో ఫస్ట్ వినిపించేది సూపర్ స్టార్ మహేష్ బాబు పేరే. ఆగడు వన్, నేనొక్కడినే లాంటి వరుస ఫ్లాప్ల తర్వాత శ్రీమంతుడితో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు మహేష్. మరి మహేష్ దృష్టిలో పోటీ ఇచ్చేదెవరు? ఈ ప్రశ్నకి మిగతా వాళ్ళకంటే స్వయంగా సూపర్ స్టారే ఆన్సర్ ఇస్తే సూపర్ గా ఉంటుంది కదా. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మహేష్ కి మీది పోటీ పడే తత్వమా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి మహేష్, అవును నేను చాలా పోటీ పడతాను, నేను రామ్ చరణ్ ప్రభాస్ ఒకే రంగంలో ఒకే విభాగంలో ఉన్నాం, ఇక్కడ చాలా మందికి కావలసినంత అవకాశం ఉంది, పోటీ పరంగా చూసుకుంటే నేను నా సినిమాతోనే పోటీ పడడానికి ఇష్టపడతా, ఇప్పుడు శ్రీమంతుడు సక్సెస్ అయింది, నా నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్గా ఉండాలనుకుంటాను, మిగతా స్టార్లతో పోటీ పడాలనే ఆలోచన నాకు ఉండదు అన్నాడు మహేష్ బాబు. అంటే పొజిషన్ పరంగా చెర్రీ ప్రభాసులు పోటీ అని చెప్పకనే చెప్పాడు సూపర్ స్టార్. అసలు టాలీవుడ్ లో నెంబర్ వన్ రేస్ అంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉంటుందని భావిస్తారు ఇండస్ట్రీ. మరి పవన్ తో పోటీ అని మహేష్ ఎందుకు చెప్పలేదో తెలుసా? పవన్ అంటే మహేష్ కి చాలా అభిమానం. ఇప్పుడనే కాదు, గతంలో కూడా పవర్ స్టార్ తో పోటీ అనే మాటని చాలా సార్లు నవ్వుతూ కొట్టిపారేశాడు మహేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్స్ లో దూకుడు కూడా ఒకటి. ఈ మూవీ ఇప్పటికే టీవీలో బాగా హల్చల్ చేస్తోంది. మహేష్ శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా ఆగడు, ఇది ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలిచింది. దీని తర్వాత చేసిన బ్రూస్ లీ కూడా దారుణమైన రిజల్ట్ ఇవ్వడంతో శ్రీను వైట్ల మంచు విష్ణు రామ్ రాణా లాంటి సెకండ్ లీగ్ హీరోలతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ఇలాంటి కష్టకాలంలో శ్రీను వైట్ల అడగగానే మహేష్ బాబు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు శ్రీను వైట్ల మహేష్ మీట్ అవ్వబోతున్నారు. ఈ మీటింగ్ లో దేని గురించి చర్చ జరుగుతుందనేది తెలియదు, కానీ శ్రీను మహేష్ ని ఒక్క అవకాశం ఇవ్వమని అడిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. నిజంగా శ్రీను వైట్ల సూపర్ కాన్సెప్ట్ తో మెప్పిస్తే మహేష్ ఛాన్స్ ఇవ్వచ్చని కూడా టాక్. ఎందుకంటే మహేష్ ఈ మధ్య రెగ్యులర్ స్టోరీలని పక్కన పెట్టి కొత్త కాన్సెప్ట్లకే ఓటేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ శ్రీను వైట్ల మీట్ అవ్వడం గొప్ప విషయమని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. నరికేస్తాను, నిలువుడా నరికి పారేస్తాను ఒక్కొక్కనే, నా రక్తం ధారపోసైనా పోరాడతాను. ఇంకోటి తను మంచి డాన్సర్, ఐ థింక్ ద ఓన్లీ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇండియాలో అలా పర్ఫామ్ చేయగలిగింది.